సచివాలయ సిబ్బంది అంటారు, సిబ్బంది వచ్చి 4 సంవత్సరాలు ఉండే సార్ సచివాలయ సిబ్బంది. అంతకు ముందు సచివాలయంలో సిబ్బంది లేదు, తర్వాత ఎవరు లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు సార్. మాకు వచ్చి 5 సంవత్సరాలకు మునుపు ఇచ్చిండే, 2019లో ఇచ్చిండే హామీల గురించి అడుగుతున్నాం సార్ మేమేమో సార్. అంగన్వాడి టీచర్లు కాదు సార్, పిల్లలు అంగన్వాడి టీచర్లు కాదు, నడి రోడ్లో పడిండేది పిల్లలు. ఈ రోజు వీధుల్లో ఆడుకుంటా, మట్టి పోసుకుంటా, తల దూకోకుండా, స్నానం చేపించుకోకుండా, టయానికి అన్నం తినకుండా వీధిలో పడిండేది వాళ్ళ సార్. మా సమస్యలు పరిష్కారం ఇచ్చేస్తే మేము వెంటనే వెళ్ళిపోతాం సార్, అక్కడికి ఇప్పుడే వెళ్ళాలన్నాం సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం మేము. మేము కాదు సార్, రోడ్డు మీద పడిండేది, పని పాట లేకుండా రోడ్డు మీద పడినామంటే ఆమె ఎవరో వాయిస్ మెసేజ్ ఇంకా పొడుగు పెట్టింది సార్, ఇంకా పొడుగు. ఆమె ఆడితే అంటే సరిపోయింటది. అంగన్వాడీ వాళ్ళు చదువుకోవట్లేదంట, చదువుకోకుండా వచ్చి అంగన్వాడీలో చేరిపోయినామంటే అంగన్వాడీ వాళ్ళు చదువుకోకుండా 4-5 యాప్లు ఎట్లా సార్ చేస్తాము? మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటాయి అన్ని, తెలుగులో ఏముండవు అక్కడ. లేడీసే పెట్టిండేది మెసేజ్, లేడీస్ పెట్టిండేది ఒక ఆయన ఇప్పుడు ఇచ్చినారు. చదువుకోవట్లేదంట సార్, అంటే భారత రాజ్యాంగం చదివి ముందు కాలం వాళ్ళు చదువుకోండ్రంట, అంటే ముందు కాలం వాళ్ళు ఎవరు మన దేశంలో చదువుకోలేదు సార్. స్వతంత్రం తెచ్చిన వాళ్ళంతా చదువుకోకుండానే మనకి స్వతంత్రం తెచ్చిపెట్టేసిండారు ఇక్కడ. ఆమె ఎట్లు సార్ చెప్తుంది, చదువుకోలేదు వీళ్ళు, చదువుకోలేదు వీళ్ళు, చదువుకోకుండా అంగన్వాడీ టీచర్లు అయిపోయినారు. పోతే పోనీ అని ప్రభుత్వం వదిలేసింది, అయినా వీళ్ళు రోడ్డెక్కి కూర్చో ఉండరు అని ఎట్లు సార్ మాట్లాడుతుంది? ఆమె ఎక్కడుందో తెలియదు మాకు, అడ్రస్ తెలియదు, ఏమి తెలియదు, అడ్రస్ తెలియదు, ఏమి తెలియదు, వాయిస్ మెసేజ్ వచ్చింది. టార్గెట్ అది కాకుండా బీపీ షుగర్ అన్ని వస్తా ఉండేది. మెసేజ్ 2000 జనాభా ఉంటే ఇద్దరే గర్భవతులు ఉంటారంట. ఆమె ఎక్కడో కూర్చొని వాయిస్ మెసేజ్ పెట్టేస్తే ఇది తెలుస్తుందా సార్ ఎంతమంది ఉంటారని? 2000 మందికి ఒక ఇద్దరే ఉంటారా సార్ ప్రెగ్నెంట్స్? మీరు చెప్పండి. 30 మంది ఉన్నారు ప్రెగ్నెంట్. వాళ్ళు పోతే పోనీ పెట్టుకోండారు, పోతే పోనీ ఉంచుకోండారంట ఈ అంగన్వాడీ వ్యవస్థని, లేకుంటే ఆమె దయా దాక్షిణ్యాలతో పెట్టుకొని జీతాలు ఇస్తా ఉండారంట. మేము ప్రయాణం చేసే పని లేదంట, ఆ ఊర్లో ఉండే టీచర్ ఆ ఊర్లోనే ఉంటుంది, ప్రయాణ ఖర్చులంతా మిగిలిపోతాయి, ఫుడ్ ఖర్చు మిగిలిపోతుంది, ఒకరోజు భోజనం తినేయచ్చంట అక్కడ. అంటే మాకు ఇచ్చే 10,000 మొత్తం మిగిలేనంట, మిగిలిపోతాందంట. గవర్నమెంట్ ఉద్యోగికి ఆ ఆఫీసు ఈ ఆఫీసు తిరిగేకి ఒక ఉద్యోగికి 10,000 అవుతుందంట ఆమెకి రవాణా ఛార్జీలు. చూడండి వాళ్ళకి ఇస్తారు, ఆటో వాళ్ళకి ఇస్తారు, తర్వాత ఐరన్ చేసే ఉండికి ఐరన్ చేసే వాళ్ళకి ఇస్తారు. అన్ని డిపార్ట్మెంట్ కు వచ్చేదాంతో మాకు ఇచ్చేదాంతో చాలా తక్కువ సార్. అసలు ఆ జీతంలో మేము ఎట్లా పిల్లల్ని పోషించి మా బిడ్డలతో కూడా మేము ఫీజులు కట్టలేని పరిస్థితి, ఇంకా జీవనం లేని పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అయినా కూడా ఇచ్చిన హామీలు మేమేం అడగలేదు సార్, మాకు ఆఫీస్ ఇచ్చేయండా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చేయండా సచివాలయం ఇచ్చేయండి అని మేము అడగట్లేదు. మాకు ఇచ్చేయండి అది అంటే మేము
హామీలు మిర్చి ఎలక్షన్ ముందు ఏమి ఇచ్చిండ హామీలు అవి నెరవేర్చండ. ఏం సార్, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా అడిగినాము. మీరు చెప్పిండదే మేము అడిగినాము, మేము వేరే ఏమి అడగలేదు కదా సార్. ఇంత ఇట్లుంటే ఎట్లా సార్ రాబోయే రోజుల్లో మమ్మల్ని గౌరవించుకుంటే కొంచెం కించపరచేలాగా మాట్లాడుకుంటూ ఉంటే చాలు సార్. దయచేసి మా బాధ మాకే అర్థమవుతుంది సార్. అంగన్వాడీ సెంటర్ లో వచ్చి ఒక్క రోజు ఉండండి సార్, ఒక్క రోజు ఒకే ఒక్క రోజు ఉండండి సార్, మా బాధ మీకు అర్థమవుతుంది. కానీ కించపరిచేలాగా మాట్లాడితే మా కడుపు ఎంత కాలుతుంది సార్, మాకెంత బాధ అవుతుంది సార్. మా పసిపిల్లలు వాళ్ళకి అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు మేము, వాళ్ళ అమ్మని ఏడిస్తే గుజ్జుకిస్తాము, ఎత్తుకొని ఏడిస్తే లాలిస్తాము. ఇన్ని పనులు చేస్తే పని లేక పాటు లేక రోడ్లో వెక్కి ఒళ్ళు బలిసి రోడ్ల పైన కూర్చున్నాము అంటారు ఎమ్మెల్యే బొబ్బిలి ఎమ్మెల్యే గారు. మాకు మేము బలిసింటే ఎందుకు వస్తాం సార్ ఇక్కడ దాకా? బలిసింటే అంగన్వాడి టీచర్గా పని ఎందుకు చేస్తాము? ఎమ్మెల్యేలు భార్యలు ఎమ్మెల్యేలు పుట్టినింటి వాళ్ళు అట్లయితే మేము ఇంట్లోనే ఉండింటాం సార్. మాకెందుకు ఇట్లా రోడ్ ఎక్కాల్సిన అవసరము? ఇక్కడ వచ్చి కూర్చొని మీతో వాదించాల్సిన అవసరం ఏం సార్? ఒక్కరోజు పని చేయమనండి సార్ అంగన్వాడీలో, ఒకే ఒక్క రోజు చేయమనండి సార్. ఇక్కడ రాజీనామా చేస్తాను నేను, మొత్తం ఒకే రోజుకే బ్యాట్ బాల్ ఎత్తుకొని సచివాలయం మీద ఆడుకుంటా ఉంటాను. అంగన్వాడీలో ఉయ్యాలు ఊగుతా ఉండదు, ఉయ్యాలు వెయిట్ స్కేల్ లో ఉయ్యాలు ఊగాడి బ్యాట్ బాల్ తో కొట్టుకుంటా ఉండదు. ఒక్క రోజుకే చెప్పులు వేసుకొని లోపలి పోతారు వాళ్ళు, అట్లా మేము చేయము, బయట వదిలేసే పోతాము. పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు నేను అదనంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు సార్. ఇచ్చి 4 ఇయర్స్ దాటిపోయింది. వాటిని వరకే ఆయన గతంలో ఏదైతే హామీ ఇచ్చాడో వాటిని వరకు చెప్పాము. గత 3 నెలలుగా వివిధ రూపాలలో ఈ ప్రభుత్వంతో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి సార్. కానీ గవర్నమెంట్ చాలా మందిగా మీకు జీతాలు పెంచేది లేదు, మీకు భత్యాలు ఇచ్చేది లేదు, మీకు గ్రాడ్యుయేట్ ఇచ్చేది లేదు, మిమ్మల్ని పర్మిట్ చేసేది లేదు అని చెప్పేసి చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందే జీవో ఇచ్చింది సార్. అన్ని స్టేట్లలో అమలు అయింది, మన స్టేట్లో అమలు కాదు సార్. కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉండేవి కొన్ని ఉన్నాయి సార్, అవి కావాలంటే సార్ మేము ఇంత ఇస్తాము ఇంత ఇవ్వలేము అని చెప్పచ్చు సార్. మేము మొండిగా మాకు మేము చేయము అని చెప్పేసి గట్టిగా కూర్చోండి గవర్నమెంట్. కనీసం కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వాళ్ళు ఏ ఆ రోజు గవర్నమెంట్ ఏ జీవో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజు నుంచి జీవో ఇచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళని ఆ విధంగా ట్రీట్ చేయండి అని చెప్పేసి అంటే దానికి కూడా ఒప్పుకోవచ్చు. అందుకోసం వాటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికే 4 దఫాలుగా ఈ 5 రోజులుగా 4 దఫాలుగా చర్చ జరిగినాయి. జరిగిన తర్వాత కూడాను ఇప్పటి వరకు సార్ నేను 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్నాను. ఈ ఉద్యమంలో అంగన్వాడీ యొక్క చరిత్రలో ఇప్పటి వరకు అంగన్వాడీ సెంటర్ని ప్రభుత్వమే దౌర్జన్యంగా బీగాలు పగులగొట్టించి దాంట్లోకి ప్రవేశించి అక్కడ బాల్ ఆడుకొని ఉయ్యాల్లో ఊక్కొని చిన్నపిల్లలు ఊగే ఉయ్యాల్లో సచివాలయ ఉద్యోగులు ఊగుతా ఉన్నారు. అక్కడ వాలీబాల్ ఆడుతూ ఉన్నారు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారు. అక్కడ వస్తువులకు ఎవరు గ్యారెంటీ ఉందో మాకైతే తెలియదు. ఆ విషయం గురించి కూడా తమకు మన రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. బీగాలు పగులగొట్టుండే వాళ్ళపైన చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ ప్రకటించింది, మంత్రి గారు మేము ఎవరిని బీగాలు పగులగొట్టమని చెప్పలేదు అని చెప్పేసి సార్. ఆ వివరాలు కూడా మేము ఇస్తాం సార్, మా దగ్గర ఉన్నాయి. సెంట్రల్ పేరుతో సహా వ్యక్తులతో సహా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది ఒకటి సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇప్పటిదాకా చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంగన్వాడీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని సానుకూలంగా స్పందించి ఈ ప్రభుత్వం, ఎందుకంటే గతంలో ఈ గవర్నమెంట్కి పూర్తిగా సహకరించినారు సార్ అంగన్వాడీ వాళ్ళు. కానీ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో వీళ్ళపై చాలా ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి గట్టిగా వీళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయడానికి మీ యొక్క సహకారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందర ఈ కార్యం అయితే మానవహారం చేసుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మీకు లేదు పర్మిషను,
అసలు ఆర్టీఓ గారు ఆఫీస్లో కూడా 100 మీటర్లు దూరంగా మీరు ఉండాలి అని చెప్పేసి ఆర్డర్ వేసి ఇక్కడ కూర్చోండి కదా సార్, నేనేం చేసేది? నేను వచ్చాను కదా అందుకే సార్, ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మమ్మల్ని ఎట్లా ఆడి పంపించలేదు సార్, మా దగ్గర పంపించాను సార్, మేము అడుగుతాం, మా బాధ మీరు మీరు చెప్పేది వినకూడదని కాదు, అలాంటి ఉద్దేశాలు ఏమీ కాదు. ఈ స్పందన చాలా మంది కూడా ఉంటారు కాబట్టి ఇంతమంది ఉంటే అక్కడ ప్లేస్ సరిపోదు, అదే ఉద్దేశం. మేము అసలు లోపలికి వస్తామని లేదు సార్, మేము మెట్లు కూడా ఎక్కమని చెప్పినాం. ఓకే ఓకే, పర్లేదు మరి, మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోన్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడలేదు, నేనే వచ్చాను మీ దగ్గరికి, మీరు చెప్పేది అంతా చెప్పండి, నేను తప్పకుండా దీన్ని కలెక్టర్ గారికి లెటర్ పెడతాను. మాకు మాకు మన డివిజన్ పరిధిలో అంగన్వాడీ సెంటర్ లో బీగాలు పగులు కొట్టిన వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రకటించింది, మంత్రి గారు ప్రకటించారు, మన చర్చల్లో మేము ఎవరిని బీగాలు పగులు కొట్టమని చెప్పలేదు అని ప్రకటించిన తర్వాత యాంటీ గవర్నమెంట్ వీళ్ళు చేశారు సార్. గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పుకోకూడని పనులు చేసి ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్కి సేఫ్టీ ఏముంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ పోయి బీగాలు పగలగొట్టిన తర్వాత రేపు దొంగలు ఆ బిల్డింగ్ల మీద పడరని గ్యారెంటీ ఏముంది సార్? వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోలేదనుకోండి, దొంగల మీద కూడా వాళ్ళకి అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము ఈ డిమాండ్ని సానుకూలంగా స్పందించే విధంగా మీరు ప్రభుత్వానికి ఉత్తరం రాయాలి. అప్పటి వరకు మన పోరాటం కొనసాగుతుంది సార్. తప్పకుండా అండి, మీరు పీస్ఫుల్గా ఏమైనా మీరు చేశారు కాదు మీకు ఉంటుంది, కాకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాంటివి చేయకుండా చూసుకోండి అంతే. అంతకన్నా ఏం లేదు, మీరు ఇప్పుడు చేశారని నేను ఎక్కడా చెప్పట్లేదు, మీరు నేను ఇక్కడే కాదు, నేను చాలా మండలాల్లో కూడా చూశాను, అందరు శాంతియుతంగానే చేస్తున్నారు, మంచిదే. బీగాలు పగలు కొట్టించారు సార్, దాని గురించి మేము ఏదైనా చేస్తాం, మాట్లాడతాం, డాక్టర్ గారు మాట్లాడతాం. బీగాలు పగలగొట్టే దాని వల్ల బిల్డింగ్లు ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు మన సొంత బిల్డింగ్లో గవర్నమెంట్ బిల్డింగ్లు అయితే ఎవరు అడిగేవాళ్ళు సార్? ఇప్పుడు అద్దె భవనాల్లో వాళ్ళు అడుక్కొని ఎందుకంటే ఈ పిల్లోళ్ళు గలీజ్ చేస్తారని చెప్పేసి ఎవరు బిల్డింగ్లు మాట్లాడుతాను. నేను కలెక్టర్ గారు చెప్తారు దాని గురించి ఏం చేయాలని విషయం, దాని ప్రకారం మీకు మళ్ళీ నేను మీరు వచ్చే సోమవారం కలవండి, ఆ రోజు నేను కట్టుకుంటూ చెప్తాను. మంచిదండి, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, మీరు ఏవైతే మీకు ఇబ్బంది కలిగినా ఇవ్వండి. దీగాలు పలుకొట్టిన వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోండి. ఆయా కంపెనీ ప్రాబ్లం ఇల్లు కూడా ఇల్లు లాకర్ ఉంది సార్, దాని బీగలు పగల వాళ్ళు వేరే కంపెనీ గడగారు ఎక్కువ ఇప్పుడు ఇమీడియట్గా ఖాళీ చేయమని చెప్పి అంగన్వాడీ చెప్తే దగ్గర పెట్టాను సార్. స్టాక్ ఎక్కి సాయంకాలం లోపల బయట వెళ్తాను, బీగాలు ఎంత పగలు పెడతారు, మేము ఇచ్చింది బాడీకి వెళ్ళి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉంది బయట. అదే అర్థమైందని మీరు చెప్తుంది నాకు అర్థమైంది ఈ విషయం, మీరు ముసుగు తీసుకొచ్చారు కదా ఇలా మీకు అర్థ ఇంట్లో ప్రాబ్లం. నమస్కారం అండి, ఈరోజు ఈ అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, జీతాలు పెంచట్లేదు అన్న విషయమే, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లని కొందరు బీగాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారన్న విషయమే కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఆ విషయాన్ని కంప్లైంట్ మేము తీసుకున్నాము, వీళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలను కూడా కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాము, ఆ తర్వాత వారి సూచనల మేరకు ఏం చేయాలన్న విషయాన్ని చేస్తామని అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ. అదే అంగన్వాడీ.
ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా.